సర్వేభ్యో మహాజనేభ్యో నమ ముఖ్యంగా కరోనా వ్యాధి రెండవ విడత తన భయంకర ప్రతాపాన్ని చూపిస్తున్న సందర్భంలో మాకు సంబంధించిన సామాజిక మాధ్యమాల ద్వారా అశేష ప్రజానీకానికి నేను ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను ఇది మొదటిసారి వచ్చినప్పుడు విదేశాల్లో తీవ్రంగా ఉంది మన దగ్గర తక్కువగా ఉంది ఈసారి అక్కడికంటే ఇక్కడే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది రోజుకు లక్షాపాతిక వేల వరకు కొత్తగా రోగులైన వాళ్ళు బయటపడుతున్నారు కొత్తగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కొత్తగా ఈ వ్యాధికి గురైన వాళ్ళు ఈ స్థితిలో మనం జాగ్రత్తలు పాటించడం ఒక్కటే సరైనటువంటి పరిష్కారం ముఖ్యమైనది ప్రభుత్వం వారు రెండు రకాల టీకాలు కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండూ ప్రధానంగా తయారు చేసి ఎక్కడికక్కడ సిద్ధంగా పెట్టినప్పటికీ ఇప్పటికీ దేశ జనాభాలో పదో వంతు మందికి కూడా టీకా కార్యక్రమం అనేది పూర్తి కాలేదు చాలా దురదృష్టకరమైన సన్నివేశం ఇది మనం ముఖ్యమైన విషయాలు కూడా ఎంత బద్ధకంతో ఉంటామనేది ఈ మాట తెలియజేస్తుంది ఈ వ్యవహారం అందుకని ఏదైనా మనం చేసి ఇతరులకు చెప్పాలి అన్నారు నేను టీకా వేయించుకుని మూడు వారాలు దాటిపోయింది మార్చి పదిహేడవ తేదీ నేను టీకా వేయించుకున్నాను మా శ్రీమతి శారదతో సహా ఇద్దరం ఇరవై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ రెండో మోతాదో అన్నారు సరే అదేదో నాలుగు వారాలు కాదండి ఆరు వారాలు ఉంటారు వారు ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ మేము సిద్ధంగా ఉన్నాం మార్చి పదిహేడో తేదీ వేసుకున్నది లగాయితూ ఈరోజు అనగా నేను ఈ ప్రకటన ఇస్తున్నది ఏప్రిల్ పదో తేదీ అదొక పదిహేను రోజులు ఒక పది ఇరవై ఐదు రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేదు వేరే రకమైన సమస్యలు ఏమీ లేకుండా ఇద్దరం ఆరోగ్యంగా హాయిగా ఉన్నాం మంచిది ఎవ్వరూ టీకాలు వేయించుకోవడానికి అనవసర అనుమానాలకు లోను కావద్దు భయపడద్దు ఉన్నంతలో మనకి ఉత్తమ ఔషధం టీకాయే అని అందరూ వైద్యశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు అందరూ చెబుతున్నారు ఇది వేయించుకోవాలి రెండవది మనం ఇంట్లో ఉన్నప్పుడు సరే వేరే విషయం కానీ బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి నేను ఇదివరకే చెప్పినట్టుగా మూడు నాలుగు జాగ్రత్తలు పాటిస్తే అందరం రోగం నుంచి విముక్తులం అవుతాం త్వరలోనే పది పదిహేను రోజుల్లోనే ఇది ఎంత ఉధృతంగా పెరిగిందో అంతగానూ తగ్గిపోతుందని ఆ సిద్ధం పెరుగుట విరుగుట కొరకే పరిపూర్ణ సుఖంపులు అధిక బాధల కొరకే ధర తక్కు కూడా హెచ్చు కొరకే సరసము విరసము కొరకే ధర తక్కువ హెచ్చు కొరకే తథ్యము సుమతి అని ఎప్పుడో పన్నెండో శతాబ్దంలోనే భద్రభూపాలుడు బద్దెన్న సుమతి శతకంలో చెప్పాడు మంచిది ఈ పెరగడం అంతా విరగడం కోసమే అయితే మన జాగ్రత్తలు మనం పాటించాలి అందుకోసం అవి ఏమిటంటే ముఖ్యంగా మూడు నాలుగు ఉన్నాయి వాటిని అందరికీ సరదాగా గుర్తుండడం కోసం నేను చమత్కారమైన శ్లోకంలో పెట్టాను కరాగ్రే వసతే సబ్బు చ ద్రావకం కరాగ్రే వసతే సబ్బు చ ద్రావకం ముఖభాగే ధృత మాస్కు ముఖభాగే ధృత మాస్కు దూరం దూరము సురక్షితం ఇందులో పండితులు దయచేసి విభక్తులు వ్యాకరణాలు వెతక్కండి ఇది చమత్కార శ్లోకం కరాగ్రే వసతే సబ్బు ఎప్పుడూ చేతులు సబుతో తోముకుంటూ ఉండాలి వీలైనంత వరకు మరీ ఎక్కువగా కదా అవసరమైనప్పుడు అల్లా కరమజ్ చేసే ద్రావకం ద్రావకం అంటే శానిటైజర్ అప్పుడప్పుడు కాస్త శానిటైజర్తో శుభ్రం చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడే అది కూడా మరీ ఎక్కువ కాదు దానివల్ల ఇబ్బందులు మళ్ళీ వేరే ఉంటాయి అంతకంటే ముఖ్యమైనది ముఖభాగే ధృతా మాస్కు మీరు చెబుతున్నారు మీకు లేదేమిటి అనకండి నేను సురక్షితంగా నా ఇంట్లో ఉన్నాను నేను ఒక్కడనే ఉన్నాను నాకు అవసరం లేదు ఇప్పుడు బయట ఇక్కడ తప్పనిసరి జీవులో ఉంటుంది ఎప్పుడు కూడా జేబులో ఉన్నది పోలీసులకు చూపించడానికి కాదు ధరించడానికి మనం చాలామంది ఎలా ఆలోచిస్తూ అంటే ఉందండి ఉందండి ఇగో పోలీసులు అడిగితే చూపిస్తాం పోలీసులు అడిగితే చూపించడం ఏంటమ్మా అర్థం లేనమాట మన జాగ్రత్త కోసం కదా అంచేది వారు ఏదో వెయ్యి రూపాయలు పైన వేసారు పదివేలు పైన ఏం చేస్తారండి ఏదో ఒకటి చేయబోతే మనం ప్రభుత్వంలో ఉన్నా మనం అంతే చేస్తాం కదా ప్రభుత్వంలో ఉన్నవారంతా కింద ఉండి మనం పైన ఉన్నాం అనుకోండి మనమేనా చేసేది అదే మనం చేసి వారు చేస్తున్నారు మరి వారికి మనం సహకరించాలి కదా అంతే మాస్క్ ధరించడం చాలా ముఖ్యం ఇద్దరు ఉండని ఇరవై వేల మంది ఉండని మాస్క్ ధరించడం ముఖ్యం ఎందుకంటే జాతరలు ఉత్సవాలు ఊరేగింపులు సభలు ఏవి ఆగడం లేదు అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి కొద్దో గొప్ప భయం ఉన్నవాళ్ళు మానేస్తున్నారు కానీ శుభ్రంగా రాజకీయ సేవ లేదా లక్షల మంది హాజరవుతున్నారు జరిగిపోతున్నాయి మరి అటువంటిప్పుడు మిగిలిన వాళ్ళని ఆగమన్నా ఆగరు మరి మరి ఆగనప్పుడు మన ఆరోగ్యానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే మాస్కే దూరం దూరం సురక్షితం వీలైనంత దూరంగా ఉండాలి రెండు అడుగులా మూడు అడుగులా మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఏమిటి దీనికి విషయ ఇబ్బంది ప్రాంతా ఓ పూసేసుకుని రాసేసుకోవడం అనేది భౌతికంగానూ మంచిది కాదు వేదాంతపరంగా అసలే మంచిది కాదు రాసుకోవడం పూసుకోవడం తగ్గించమని చెబుతుంది వేదాంతం అంతా అందుకని ఈ రాసుకు పూసుకు తిరిగే పద్ధతి కాకుండా కాస్త దూరం దూరంగా ఉంటూ మాస్క్ ధరిస్తూ అందరం కూడా ఈ వ్యాధి నుంచి ముందు మనల్ని మనం కాపాడుకోకపోతే ప్రభుత్వాన్ని అనవలసిన పనేం లేదు లాక్డౌన్ పెట్టమని వారు చెబుతున్నారు కానీ పెట్టవలసిన పరిస్థితి వస్తే ఏం చేస్తారండి ఎవరైనా ఇప్పుడు ధర్మం అనేదాన్ని పరిస్థితులు నిర్ణయిస్తాయి శాస్త్రాలు నిర్ణయించవు చట్టాలు నిర్ణయించవు ఎప్పుడు ధర్మాన్ని పరిస్థితులు నిర్ణయిస్తాయి ఆ పరిస్థితులను బట్టి అవసరమైతే పెడతారు మరి ఏం చేస్తారు మళ్ళీ మనం పెట్టారండి వ్యాపారాలు ఆగిపోయినాయి అన్ని వర్గాలు దెబ్బతున్నారు మరి ఏం చేస్తారు అయితే ముందే మేలుకొని మనం మనకెందుకు మనకెందుకు అని ఆలోచించకుండా అందరూ దాని జాగ్రత్తలు పడితే ముఖ్యంగా టీకా గురించి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను నేను కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే నలభై ఐదేళ్లు దాటిన వాళ్ళందరూ వెంటనే వేయించుకోండి ఈ రోజుకి నలభై ఐదు ఏళ్ళు రేపటి నుంచి బహుశా అందరికి పెడితే అందరూ వేయించుకోండి దానివల్ల ఏ ఇబ్బందులు లేవు అంత ఆరోగ్యంగా ఉంటాం మీ ఇద్దరం దంపతులను వేయించుకోవడం వల్ల ఇప్పుడు హాయిగా ప్రయాణాలు చేయగలుగుతున్నాం రైళ్లలో పెడుతున్నాం విమానాల్లో పెడుతున్నాం ఇంట్లోనూ బాగానే ఉన్నా మాకు ఏ ఇబ్బంది లేదనే విషయం తెలియజేయడానికి ఈ ప్రకటన చేస్తున్నాను నా ఇందు గౌరవము అభిమానము ఉన్నవాళ్ళు ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల మీకు ప్రేమ ఉన్నవాళ్ళందరూ ఈ సూచనను పాటిస్తారని ఆశిస్తున్నాను స్వస్తి ప్రజాభిషా